జమ్మూ కాశ్మీర్లో 2021లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. 33 కోట్ల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. జమ్మూలోని మజీల్లో నిర్మిస్తున్న ఈ భారీ ఆలయం కోసం ప్రభుత్వం 62.10 ఎకరాలు కేటాయించింది. 18 నెలల కాలంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీ భావించగా ఇటీవలే ఆ నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నేడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఎల్ఏసీ న్యూఢిల్లీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. జమ్మూలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణకు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంకు ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.